మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. ఎస్సీ వర్గీకరణ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఉన్నారు. సార్ నమస్తే. ఎస్సీ వర్గీకరణ అంశం ఎటు తేలే అవకాశం ఉందంటారు, మీ వెర్షన్ ఏంటి? ఇప్పుడు ఈ దేశంలో పేదరికం పెరిగే వర్గం ఏదైనా ఉందంటే అది ఎస్సీలండి. పేదరికం రోజురోజుకి పెరుగుతూనే ఉంది, దాంతోపాటు జనాభా కూడా ఎస్సీల్లో బాగా పెరుగుతున్నారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 15% ఇచ్చినప్పుడు 15% ఉన్నారు, ఇప్పుడు దాదాపు 25-30% పెరిగారు. జనం పెరిగారు, పేదరికం పెరిగినప్పుడు ఒకవేళ ఏదైనా రిజర్వేషన్ల గురించి ఆలోచించాలి అంటే శాతాన్ని పెంచేలాగా ఆలోచించాలి తప్ప ఉన్నదాన్ని తగ్గించే విధంగా ఆలోచించటం అది కరెక్ట్ కాదని నా భావన. ఇది ప్రభుత్వాల దృష్టికి సామరస్యంగా తీసుకెళ్దామని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నామండి. ఎందుకంటే గ్రామాల్లో ఇప్పుడు కూడా ఎస్సీల్లో 2-3% కూడా ఉద్యోగస్తులు లేరు. యాక్చువల్గా మాకున్న రిజర్వేషన్ 15%, కానీ 2-3% కూడా ఉద్యోగస్తులు లేని పరిస్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో చాలా బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టర్లన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఉన్న ఈ కాస్తదాన్ని కూడా మళ్ళీ ముక్క ముక్కలు చేయటం అనేది అది కరెక్ట్ కాదు. పంచటం కాదు, పెంచటం అనేది దీనికి పరిష్కారం. పెంచడం అంటే రిజర్వేషన్లు మేమేమో సాధించలేని వాళ్ళు, మేము వెనకబడ్డ వాళ్ళు, మాకు అవకాశాలు ఇవ్వండి అని కాదండి. అది రిజర్వేషన్ అంటే మా వాట, హక్కు. ఎంతమంది జనాభా దామాషా ప్రకారం మేము ఎంత ఉంటే మాకు అంత. మాదిగ సామాజిక వర్గం ఇప్పటికి కూడా అనగదొరకబడుతుంది అనేది మందకృష్ణ మాదిగ చెప్తున్నారు. ఆయన మాదిగ సామాజిక వర్గం అనగదొక్కబడుతుంది అనేది ఒకవేళ ఆయన చెప్పొచ్చు అండి, తప్పులేదు. మాదిగలు వెనకబడి ఉన్నారనేది వాస్తవమే, కానీ మాలలు దోచుకున్నారని చెప్తాడు అది తప్పు. మాలలు కూడా వెనకబడి ఉన్నారు, మాలల్లో కూడా అణిచివేత ఉంది, మాలల్ని అణిచివేస్తున్నారు. మాలల మీద ఇంకా చెప్పాలంటే రాజకీయ పార్టీలు ఏవి కూడా పబ్లిక్గా వచ్చి పలానా కులానికి సపోర్ట్ చేయట్లేదు అంటే అది అలాంటి కులం, ఏకైక కులం మాల కులం మాత్రమే. అన్ని రంగాల్లోనూ మాలలు కూడా వెనకబడి ఉన్నారు. కాబట్టి ఎస్సీలందరికీ న్యాయం జరగాలి అంటే అవకాశాలు పెంచాలండి. ఏలూరుపాడులో జరిగిన ఒక చిన్న ఫ్లెక్సీ వివాదం కాస్త గురు శిష్యులు మీకు రఘురామకృష్ణరాజుకి మధ్య చాలా గ్యాప్ వచ్చేసిందని అనుకుంటున్నారు, ఏంటి గురు శిష్యుల మధ్య సంబంధాలు తెగిపోయా? అంటే మాకు మాతో మంచిగా ఉంటే ఎవరితోనో మేము మంచిగా ఉంటామండి, అణిగిమణిగుంటాం, విశ్వాసం చూపిస్తాం. కానీ ఎప్పుడైతే అంబేద్కర్ గారి జోలికి, కులాన్ని అవమానించే జోలికి ఎవరైనా వస్తే గనక అది ఎవరైనా కానీ మేము సహించలేమండి, ఖచ్చితంగా ఎదురు తిరుగుతాం. ఇంకా చెప్పాలంటే రఘురామరాజు గారు, నేను గురు శిష్యులు ఏం కాదు. రఘురామరాజు గారికి కొన్ని విషయాల్లో జరిగిన అన్యాయానికి మేము వారికి సపోర్ట్గా మాట్లాడాం. ఆయన మాకు ఎప్పుడన్నా అన్యాయం జరిగినప్పుడు ఆయన మీడియా ద్వారా మాకు సపోర్ట్గా మాట్లాడమే తప్ప, జనరల్గా బయట టాక్ ఏంటంటే రఘురామరాజు గారే రాజేష్కి టికెట్ ఇప్పించారు, రఘురామరాజు గారు వెనకాల ఫైనాన్స్ చేస్తారు, ఇలా చాలా పుకార్లు అయితే పుట్టించారండి. అందులో ఏ ఒక్కటి కూడా వాస్తవం కాదు. ఏ ఒక్కటి వాస్తవం కాకపోయినా ఇప్పటిదాకా నేను ఎందుకు మాట్లాడలేదంటే అవసరం రాలేదు ఏమో అంటే అనుకుని ఉండి 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. కానీ ఆయన పబ్లిక్గా అంబేద్కర్ గారి ఫ్లెక్స్ చింపేసే విషయం కానీ, ఆయన వచ్చి కొంతమంది కులం ఇది మతం మారి దొంగతనంగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు, తప్పుడు ఎస్సీ కేసులు పెట్టి వాళ్ళు డబ్బులు గుంజుతున్నారు అని పబ్లిక్గా దాదాపు 50 లక్షల మంది ఉన్న ఒక జాతిని ఆయన టార్గెట్ చేసి మాట్లాడడం ఆయనకి అది భావ్యం కాదు. మరి ఎందుకు మాట్లాడాడో నాకైతే తెలియదు, కానీ ఇక ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం చెప్తామండి మేము. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మీ సీటు వదులుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు నామినేటెడ్ పదవులు కూడా రిలీజ్ అవుతున్నాయి, మీ పేరు ఉంటుంది అనుకోవచ్చు? అంటే నేను నా ఎమ్మెల్యే రేసులోనే నా పేరు ఉంటుందని అనుకోలేదండి. కానీ మేము చేసిన పని, మేము పడ్డ కష్టాలు, మేము అనుభవించిన జగన్మోహన్ రెడ్డి ద్వారా మేము అనుభవించిన కేసులు, మేము తెలుగుదేశం పార్టీ వైపు నిలబడిన విధానం నచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లిస్టులోనే మమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని అనుకున్నంత గొప్ప స్థానాన్ని, అవకాశాన్ని, విలువను మాకు ఇచ్చారు. ఇప్పుడు అలాంటి పెద్ద అయిన ఆ సమయంలో నేను పార్టీకి నా వల్ల ఏమన్నా చెడ్డ పేరు వస్తుందేమో, అప్పుడున్న ప్రత్యర్థులు రాజేష్ హిందువులకు వ్యతిరేకం, రాజేష్ పలానా వాళ్ళకి వ్యతిరేకం అని క్రియేట్ చేస్తున్నారు. అది ఎక్కడైతే నా పార్టీ మీద ప్రభావం పడుతుందేమో అని నాకు నేనుగా ఎమ్మెల్యే టికెట్ కూడా వదులుకున్న వ్యక్తిని. ఇప్పుడు ఒకవేళ ఏదైనా పదవుల విషయంలో కానీ లేకపోతే దేని విషయంలో అన్నా పెద్దలు ఏం ఆలోచిస్తారు, వారి ఆలోచన మేరకే జరుగుతుందండి. అయితే వాస్తవానికి నేను ఎప్పుడైతే టికెట్ వదులుకున్నానో అయినోడు కానోడు చేత అవమానాలు పడుతున్నాను. నేను పార్టీ గెలిచిన తర్వాత చాలామంది చక్కగా పదవుల్లో ఉన్నారు, చాలా మంచిగా వాళ్ళు ఇదే పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా. కానీ నా పరిస్థితి ఏమొచ్చిందంటే అప్పుడు నేను వైసీపీ మీద పోరాడినప్పుడు అవమానాలు, కేసులు, రౌడీ షీట్లు పెట్టించుకున్నాను. ఇప్పుడు కూడా నాకు ఇష్టమైనడేమో, అరే ఎమ్మెల్యే అవ్వాల్సినోడు రా, అనవసరం వదిలేసేవరా అని జాలి. ఆ జాలి అసలు భరించలేకపోతున్నాను. నాకు ఎవడన్నా వ్యతిరేకంగా ఉన్నవాడు అందుకే రా నీ ఎమ్మెల్యే సీట్ పోయిందని ఆడు తిడుతున్నాడు. అన్ని రకాలుగా పార్టీ గెలిచిన తర్వాత ఎంతకాలం విమర్శలు
ఇది ఎంతకాలం అనేది ఇక అది పెద్దల నిర్ణయానికి వదిలేద్దాం అండి, దేవుడి నిర్ణయానికి వదిలేద్దాం. దేశవ్యాప్తంగా టీటీడీ లడ్డు ఇష్యూ నడుస్తుంది, ఏంటి నిజంగానే కల్తీ జరిగిందని భావిస్తున్నారు? అందులో 200% కల్తీ జరిగిందండి. ఎందుకంటే ఎప్పుడైతే నెయ్యి 500 రూపాయల నెయ్యి 320 రూపాయలకే కొంటున్నారో, ఎప్పుడైతే ఆ ఏఆర్ ఫుడ్స్ అనే దానికి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం అక్కడ ఉన్న రిజల్యూషన్లో 16 రూల్స్ని మార్చారో, అప్పుడే అందులో కల్తీ జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై మీ యొక్క మంచి ప్రభుత్వం అండి, ఇది మంచి ప్రభుత్వం, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం. ప్రతి కులం గురించి, ప్రతి మతం గురించి, చిన్నపిల్లడి దగ్గర నుంచి ముసలివాడి దాకా ఆలోచించే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని కూడా కోల్పోయిన ప్రభ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే దానిలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ ఆయన విజన్ కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ రాష్ట్రం ఒక 5 సంవత్సరాల్లో దీని దిశ మారిపోద్ది. జనసేన నాయకులతో కూడా మీకు గ్యాప్ వచ్చింది అంటున్నారు నియోజకవర్గంలో, వాస్తవమేనా? లేదు, జనసేనలో కూడా వారి మీద, ఇప్పుడు రఘురామరాజు గారి మీద ఎందుకు మేము ఎదిరించామండి, ఎందుకు తిరుగుబాటు జెండా ఎగరేసాం? అలాగే అప్పుడు అంబేద్కర్ గారు జోలికి వచ్చారు, కులం జోలికి వచ్చారు, వాళ్ళు మాట్లాడారు. అలాగే అప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కూడా అప్పుడిచ్చిన ఒక స్టేట్మెంటే వ్యతిరేకించాం మేము. 400 సీట్లు కావాలి అంటే 400 సీట్లు రాజ్యాంగాన్ని మార్చే అవసరం కోసం అడుగుతున్నారు కదా, మీరెందుకు రాజ్యాంగం మార్చడం కోసం మీరెందుకు మాట్లాడారనే ఒక కారణంతోనే ఆ రోజు ఆయన్ని నేను వ్యతిరేకించిన ప్రతిసారి, అది అంబేద్కరిజం కోసం, దళితుల కోసం వ్యతిరేకించానండి. వ్యతిరేకించిన ప్రతిసారి ఒక దెబ్బతిన్నాను, నేను ఒక నష్టం చవి చూశాను, పైకి లేచిన నేలకు పడ్డాను. అయినా కానీ ఆయన మాకు నేర్పించింది ఒకటే అండి, ఎన్ని దెబ్బలన్నా తిను, ఎన్ని అవమానాలన్నా పడు, బట్ న్యాయం వైపు నిలబడు, ఇది అంబేద్కరిజం. పార్టీలో ఉంటేనే దళితులకు అన్యాయం జరిగితే మీరు ఏ విధంగానే ఖండిస్తూ ఉంటారు మీ లైఫ్ అంతా కూడా? ఖచ్చితంగా ఈ పార్టీలో పార్టీ స్టాండ్ దళితులకు అన్యాయం చేయడం కాదండి. పార్టీలో ఉన్న కొద్దిమంది ఖచ్చితంగా ఆ ఉద్దేశంలో ఉన్నారు, దళితులను అవమానించడం, దళితుల మత విశ్వాసాలను అవమానించడం, అంబేద్కర్ గారి ఫ్లెక్స్లను అవమానించడం, పార్టీలో కొద్దిమంది ఉన్నారు, వాళ్ళని ఖచ్చితంగా మేము ఖండిస్తాం. ఖండించకపోతే ఏమవుతుందంటే, గతంలో అనంతబాబు ఒక దళితుని చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశాడు, అతన్ని జగన్మోహన్ రెడ్డి ఖండించి ఉండుంటే దళితులు ఆయన మీద వ్యతిరేకం అవ్వకుండా ఉందండి, పార్టీ మీద వ్యతిరేకం అవ్వరు. కానీ ఈయన ఏం చేశాడు, దళితుల మీద దాడి జరిగిన ప్రతి ఒక్కరిని వాళ్ళని సస్పెండ్ చేయకుండా వాళ్ళని వెనకేసుకొచ్చాడు. వెనకేసి రావడం వల్ల దళితులు మొత్తం పార్టీకి దూరం అయ్యాం. ఇప్పుడు కూడా ఎవరైనా ఒకవేళ పార్టీలో దళితులకు వ్యతిరేకంగా వస్తే, దళితులకు వ్యతిరేకమైన విధానాలు అవలంబిస్తే వాళ్ళని మేము ఎదిరించి మేము అడ్డుకుంటాం. ఆ చెడ్డ పేరు పార్టీకి రానివ్వకుండా మేము కాపాడుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.